వరంగల్ టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో అంబేద్కర్ కు నివాళులర్పించే అంశం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ లేవనెత్తిన అంశం అటు ఇటు తిరిగి తమకే చుట్టుకోవడంతో పక్కనే మంత్రులతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. తాము మాట్లాడిన అంశాన్ని సమర్థించుకోలేక సరైన సమాధానం చెప్పలేక కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నించారు. बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय वरंगल कॉर्पोरेशन एन्निकल शंखारावं सभलो चेसिन विमर्शलकु काउंटर गा मंत्री ఎర్రబెల్లి దయాకర్ రావు प्रणालिक संघं उपाध्यक्षुडु వినయ్ కుమార్ వినయ్ భాస్కర్ अलगे కడియం శ్రీహరి इतर नेतलु హన్మకొండలో మీడియా సమావేశం పెట్టారు. बंडी संजय पै విమర్శలు చేసే క్రమంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చారు. వరంగల్ పర్యటనకు వచ్చిన సంజయ్ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సెల్ఫీ తీసుకోవాలనే కనీస ఆలోచన చేయలేదని విమర్శించారు. మీడియా నుంచి ఇదే అంశంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 3 ఏళ్లుగా అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఎందుకు పాల్గొనడం లేదని మహనీయుని ఫోటోకో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించలేదని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల నుంచి ఊహించని ప్రశ్న రావడంతో నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమర్థించుకునేందుకు ప్రయత్నించి అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి చూడడానికి సంజయ్ వస్తే బాగుంటుందని చీఫ్ విప్ చెప్తూ ఉండగా పరిస్థితి ఎటు దారి తీస్తుందో అని భావించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టాపిక్ డైవర్ట్ చేశారు. ఆ అంశం ఇప్పుడు సంబంధం లేదంటూ దాటవేస్తూ బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గానికి నిధులు ఎన్ని తెచ్చారో అడగడమే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈరోజు మనం ఇంకొకటి కూడా ఆశించినాం, కనీసం పోయేటప్పుడు అంబేద్కర్ గారికి దండేస్తారు కావచ్చు, వచ్చేటప్పుడైనా ముయించుకొని వేస్తాం అనుకున్నా. కనీసం అక్కడ అంబేద్కర్ జంక్షన్ మొన్న కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత రోజు వందలాది మంది నగర ప్రజలకు కూడా అభ్రపరిచే విధంగా లైటింగ్ కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పుస్తకం కానీ అక్కడ అందరు కూడా ప్రజలందరూ కూడా సెల్ఫీలు దిగుతున్నారు. కనీసం అక్కడ దండేసి సెల్ఫీ దిగుతావు కావచ్చు राष्ट्र मुख्यमंत्री కేసీఆర్ గత 3 ఏళ్లుగా అంబేద్కర్ జయంతి రోజు ఆయన ఫోటో కి గాని మేదావి విగ్రహాని గాని ఒక దండ నేను అనేది ఏంటంటే ప్రజలు నడిచిన బాటలను నడిస్తే ఆ ప్రజాప్రతినిధి కానీ ఆ పార్టీ కానీ మనుగడ ఉంటుంది. రాత్రి వేళలో మీరు చూడండి, బ్రహ్మాండంగా మన జంక్షన్ ఇంప్రూవ్ అయినాక అక్కడ సెల్ఫీలు దిగుతుండ్రు, బ్రహ్మాండంగా దండలు వేస్తుండ్రు. ఆ అభివృద్ధి చేయలేదు అంటే అసత్య ప్రచారము. నీ కళ్ళ ముందు కనబడేటువంటి అంబేద్కర్ జంక్షన్ దగ్గర ఎందుకు ఆగలేదు, అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదు, దండ ఎందుకు వేయలేదు అని అంటున్నారు. అది వేరే ఇష్యూ, దీంట్లో కాదు సబ్జెక్ట్ మీరు చెప్పి మాట్లాడేది. నేను ఒకటే ఏంటంటే వరంగల్ లోపల అంబేద్కర్ జయంతి అక్కడ విగ్రహం దగ్గర చాలా బాగా చేసినాం, చూస్తే వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒకటి చూసానే చెప్పాలి.